హాయ్ అండి అందరికీ. ఈరోజు ఈ వీడియోలో నేను ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి కొన్ని స్టెప్స్ అయితే ఫాలో అవుతాను. అవేంటో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే ఒక చిన్న కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేదం మాత్రం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, నేను మార్నింగ్ లేసిన వెంటనే ఎప్పుడైనా సరే బెడ్ అయితే నీట్గా క్లీన్ చేసుకుంటాను. బెడ్షీట్స్ అయితే నేను సాయంత్రం టైంలో చేంజ్ చేస్తాను. మార్నింగే చేంజ్ చేస్తే పిల్లలు ఉంటారు కదా, సాయంత్రం వరకు అంతా గలీజ్ చేసేస్తారు, అందుకోసమని నేను సాయంత్రం చేంజ్ చేసుకుంటాను. ఇక బెడ్ ఒకటి క్లీన్ ఉందంటే ఆ రూమ్లో సగం రూమ్ నీట్గా కంప్లీట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇక దాని తర్వాత ఇంకా వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే మార్నింగ్ టిఫిన్ చేసేసి ఇంకా పిల్లలకి స్నానం చేపించేసి పడుకోబెట్టేసరికి నాకు 11:30-12 అవుతుంది. ఇక ఒకవేళ నాకు బట్టలు ఎక్కువగా ఉతకడానికి ఉంటే మధ్యాహ్నపు లంచ్ కూడా మార్నింగే ప్రిపేర్ చేస్తాను, ఒకవేళ లేకపోతే మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేస్తాను. ఇంకా ఇలా అంతా వంట కిచెన్లో వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 1/2 అవర్ అయితే డస్టింగ్ చేసుకుంటాను. అంటే కబోర్డ్స్ కానివ్వండి, ఇలాంటి స్టాండ్స్ కానివ్వండి, టేబుల్స్, ఇంకా ఫ్రిడ్జెస్ ఇలాంటివన్నీ ఒక డ్రై క్లాత్ తీసుకొని నీట్గా తుడుచుకుంటాను. ఇలా తుడుచుకుంటే అయితే మన ఇల్లు ఎప్పుడు డస్ట్ లేకుండా నీట్గా కనిపిస్తుంది. ఫ్యాన్స్ ఇంకా అలాంటివి అయితే ఒక 1 వీక్ ఒకసారి క్లీన్ చేసుకుంటాను. ఇక నేను కసూర్చుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా డోర్స్ వెనక ఉన్న బూజు కానీ దుమ్ము కానీ పడుతుంది కదా, అది ఒకసారి తుడిచేసుకొని ఊడ్చేసుకుంటాను. అట్లా ఊడ్చేయడం వల్ల ఇల్లు నీట్గా కనిపిస్తుంది, బూజు అది లేకుండా ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇంకా మనము ఆరేసిన తర్వాత బట్టలు తెచ్చుకుంటాం కదా సాయంత్రం టైంలో, అట్లా ఊకే అలా కుర్చీల మీద కానీ బెడ్ మీద కానీ వేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఎప్పటికప్పుడు మడత చేసి పెట్టుకుంటాను. మన ఇంట్లో ఎక్కువగా మెస్సీగా కనిపించేది బట్టలు మాత్రమే. అవి కబోర్డ్స్లోనో లేదో సెల్ఫ్స్లోనో నీట్గా ఆర్గనైజ్గా ఉండకపోతే బయట ఉన్నాయంటే చాలా చిందరవందరుగా చాలా చిండాలంగా కనిపిస్తాయి. అందుకోసమనే నేను ఎప్పుడైనా సరే ఏ రోజు బట్టలు ఆ రోజే మడత పెట్టేస్తాను. ఇలా మడత పెట్టేటప్పుడే నేను ఫోన్ చూస్తునో లేదా టీవీ చూస్తునో పిల్లలకి ఏదైనా హోంవర్క్ చేస్తునో స్టోరీ చెప్తునో చేసేస్తాను. దీనివల్ల మనకి ఎక్కువ స్ట్రెస్ అనేది ఉండకుండా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ఈ వర్క్ కంప్లీట్ అవుతుంది, ఒకవేళ పిల్లలకి చెప్పడం కూడా అయిపోతుంది, వాళ్ళకి హోంవర్క్ చేయించడం కూడా అయిపోతుంది. ఇక ఒకవేళ నాకు సాయంత్రం టైం కనుక దొరకకపోతే నేను నైట్ కిచెన్ క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయాకైనా మడత చేసి కబోర్డ్స్లో పెట్టి పడుకుంటాను. లేకపోతే మార్నింగ్ అంతా కుర్చీల మీద అలా ఉండిపోయి చండాలంగా కనిపిస్తుంది. ఇక మడత చేసిన వెంటనే ఇంకా కబోర్డ్స్లోనో సెల్ఫ్స్లోనో సర్దేసి పడుకుంటాను. ఇక మనం ఇలా ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఛార్జర్స్ కానివ్వండి, మిక్సీ వైర్స్ కానివ్వండి, ఇలాంటివి ఎప్పుడైనా సరే ప్లగ్స్లో అలానే పెట్టేయకుండా తీసేసి మనం పెట్టుకున్నామంటే బాగుంటుంది. మనం ఎంత స్విచ్ ఆఫ్ చేసినా కూడా అవి పవర్ అనేది ఖచ్చితంగా కన్స్యూమ్ చేస్తాయి, అందుకోసమని ఎప్పుడు అలానే ఉంచేయకుండా తీసి పెట్టుకుంటే బెటరు. ఇక దాని తర్వాత ఇంకా పిల్లలు ఇలా వాటర్ తాగేసి గ్లాసులన్నీ ఇక్కడ పడితే అక్కడ పెట్టేస్తారు, అలా ఉండడం నాకు ఇష్టం లేదు. అవి అంతా ఇల్లంతా ఉంటే చాలా చండలంగా కనిపిస్తాయి కదా, అందుకోసమని ఎప్పటికప్పుడు తీసి పెట్టుకుంటాను. ఇక నెక్స్ట్ మనం ఇలా పచ్చళ్ళు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేటప్పుడు కింద ఒక ప్లేట్ పెట్టుకొని స్టోర్ చేసుకున్నాం అంటే ఎప్పుడైనా పచ్చడి తీసేటప్పుడు పచ్చడి స్పిల్ అయిపోయినా కూడా ప్లేట్లోనే స్పిల్ అవుతుంది, ఫ్రిడ్జ్ కానీ ఫ్లోర్ కానీ గలీజ్ అవ్వకుండా ఉంటుంది. ఇక వంట చేసిన తర్వాత మనం యూజ్ చేసిన మసాలా డబ్బాలు అలాంటివి ఉంటాయి కదా, అవి అయితే ఒక బట్ట తీసుకొని నీట్గా తుడిచేసి పెట్టేసుకుంటాను. ఇక గ్యాస్ కూడా ఇప్పుడు గ్యాస్ స్టవ్ కూడా ఎప్పుడైనా సరే వంట చేసిన వెంటనే ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటాను. అలా క్లీన్ చేసుకుంటే గ్యాస్ స్టవ్ నీట్గా అనిపిస్తుంది. మన కిచెన్లో స్టవ్ నీట్గా ఉండాలి, ఇంకా బెడ్రూమ్లో బెడ్ నీట్గా ఉండాలి కదా, హాల్లో సోఫాలు టీవీలు నీట్గా ఉంటే ఇంకా ఇల్లు నీట్గా ఉన్నట్టే అర్థం. ఇంకా దాని తర్వాత ఇంకా వాటర్ గ్లాసెస్ కానీ ఇలాంటి ఇంకా సామాన్లు పడుతూనే ఉంటాయి కదా ఎప్పటికప్పుడు, నేను నీట్గా వాష్ చేసుకొని వాష్ బేసిన్ కంపల్సరీగా వాష్ చేసుకుంటాను. నేను అంట్లు తోమిన ప్రతిసారి వాష్ చేసుకుంటాను. ఇట్లా వాష్ చేసి పెట్టుకున్నామంటే కిచెన్ ఎప్పుడు నీట్గా ఉంటుంది. ఇక దాని తర్వాత ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఇలానే పిల్లలు ఇంకా వదిలేస్తూనే ఉంటారు, ఇంకా దూకొని అంతా కింద పెట్టేస్తారు. ఇంకా అలాంటివి అట్లే ఉంచేయకుండా తీసి వాటికి ఒక డబ్బా అని పెట్టేసాను, ఇంకా దాంట్లో పెట్టేస్తారు. ఇక దాని తర్వాత ఇంకా ఇట్లా యూనిఫామ్స్ కానివ్వండి, బట్టలు కానివ్వండి అట్లా కింద పడేయకుండా హ్యాంగర్స్కి హ్యాంగ్ చేసి పెట్టేస్తాను. ఇక్కడ మా ఇంట్లో అయితే ఒకటి కంప్యూటర్ టేబుల్ అని ఒకటి ఉంది, దీనికి ఒక చిన్న మేకోవర్ ఇద్దామనేసి అని అనుకున్నాను. అందుకోసమని ఫస్ట్ ఒక డ్రై క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసుకుంటున్నాను.
ఒక చిన్న మేకోవర్ అయితే ఇద్దామనుకుంటున్నానో, అది ఎన్ని రోజులు యూస్ అవుతుందో తెలీదు. ఇంకా ఇలాంటి షాల్వాస్ ఉంటాయి కదా ఇంట్లో, ఇంకా ఇదైతే ఒకసారి వేసేసి చూద్దాం అనుకుంటున్నాను. అంటే దీని మీద కిటికీ పక్కనే ఉంది కాబట్టి కుదుమ్ వచ్చి పడుతుంది దాని మీద. డైలీ మార్నింగ్ క్లీన్ చేసేస్తే మళ్ళీ సాయంత్రం మళ్ళీ పడుతుంది, మళ్ళీ క్లీన్ చేయాలి. దాని మీద అసలు డార్క్ కలర్ ఉంది కాబట్టి ఎక్కువగా పడుతుంది, దుమ్ము ఎక్కువగా క్లీన్ చేయాల్సి వస్తుంది. అందుకోసమని ఇలాంటి ఒక క్లాత్ వేసేద్దాం అనేసి అని అనుకున్నాను. ఇది 1 వీక్ ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఇంకా హెల్మెట్ కూడా నేను ఇక్కడే పెట్టేస్తాను, ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు మర్చిపోకుండా తీసుకువెళ్తారనేసి అని. ఇంకా ఇక్కడ 2 డోర్స్ అయితే ఉన్నాయి, అవి సరిగ్గా లాక్ అవ్వవు. ఇంకా చూడ్డానికి కూడా అంత నీట్గా క్లీన్గా అయితే లేవు. అందుకోసమని ఒక పాత చున్నీ తీసి దానికి వేశాను. ఇంకా పడదా వేయడానికి సీలలు అవి అయితే ఏం కొట్టలేము కాబట్టి జస్ట్ ఒక చున్నీ వేసేసాను. ఇదండి ఈరోజు వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.